ల్యాండ్ ఆర్డర్ పై సీఎం రేవంత్ ఫోకస్ చేశారు. ఇవాళ ల్యాండ్ ఆర్డర్ పై సమీక్ష నిర్వహించనున్నారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో సీరియస్ గా ఉండాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారం పోయిందని అక్కసుతో కొందరు కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ల్యాండ్ ఆర్డర్ పై సీఎం రేవంత్ ఫోకస్ చేశారు. ఇవాళ ల్యాండ్ ఆర్డర్ పై సమీక్ష నిర్వహించనున్నారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో సీరియస్ గా ఉండాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారం పోయిందని అక్కసుతో కొందరు కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకే సీరియస్ అయ్యారు. నిన్న ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఆర్కపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు వెళ్ళిన సమయంలో మాత్రం అక్కడ ఇంటిపైకి రాళ్ళు రువ్వడం, అదేవిధంగా కోడిగుడ్లు, అదేవిధంగా టమాటాలు విసిన తర్వాత మాత్రం ఆ సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ కూడా సిపి కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన సమయంలో కూడా అక్కడే బైఠాయించి కూడా ఆర్కపూడి గాంధీకి పైన కూడా కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఎవరైతే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేస్తుంటే అక్కడ ఉన్న పోలీసులు మాత్రం చూసి చూడనట్టు కూడా వివరించారు. వారి పైన కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా డిమాండ్ చేశారు. అదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతల్ని కూడా అరెస్ట్ చేసి కొంతమందిని కేశంపేట ఆ పోలీస్ స్టేషన్కు, మరికొంతమందిని తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కూడా రాత్రి తరలించారు. తరలించిన తర్వాత మాత్రం అప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది కార్యకర్తలు కూడా హరీష్ రావు ఉన్న ప్రదేశం కేశంపేట పోలీస్ స్టేషన్కి, అదేవిధంగా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా తలకొండ పల్లి పోలీస్ స్టేషన్లో ఉంటే అక్కడికి కూడా వెళ్ళిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇవాళ రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా హైదరాబాద్కి రావడానికి మాత్రం ఇప్పటివరకే వారందరూ కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే షమ్మిపూర్ రాజు నివాసంలో కూడా సమావేశం అయిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆర్కపూడి గాంధీ నివాసానికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అని చెప్తున్నారు. కాబట్టి అక్కడే సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించాలి అనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాత్రం అందరూ కూడా దాదాపు 11 గంటల ఆ సమయంలో కూడా మేడ్చల్లోని షమ్మిపూర్ రాజు నివాసానికి కూడా చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా ఆర్కపూడి గాంధీ నివాసానికి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు భావించారు. కాబట్టి ఇలాంటి సమయంలో మాత్రం రాష్ట్రంలో కొంతవరకు శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా కూడా డీజీపీ దానికి సంబంధించిన విధంగా కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకే ఆదేశాలు కూడా జారీ చేశారు. మధ్యాహ్నం తర్వాత డీజీపీ కూడా సమావేశం కాబోతున్నారు. హైదరాబాద్, రాచకొండ, దాంతోపాటుగా సైబరాబాద్ 3 కమిషనరేట్లకు సంబంధించిన సిబ్బీలతో సమావేశం కాబోతున్నారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు ఉన్నాయి. ఇదే సమయంలో మాత్రం ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అరెస్ట్ చేశారు. ఆర్కపూడి గాంధీ నివాసానికి వెళ్ళడానికి మాత్రం రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పి కూడా ఇప్పటివరకే పాడి కౌశిక్ రెడ్డి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి ఇదే అంశంపైన కూడా ఒక పక్క ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కడ కలగకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా డీజీపీకి సూచనలు చేస్తూ అదేవిధంగా సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ ఇమేజ్ కూడా దెబ్బతినకుండా కూడా ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డీజీపీకి ఇప్పటివరకే ఆదేశాలు కూడా జారీ చేశారు. మధ్యాహ్నం డీజీపీ కూడా ఈ అంశంపై కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఈ నెల 17వ తేదీన హైదరాబాద్లో ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటుగా హైదరాబాద్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు కూడా 17వ ఉన్నాయి. అదే రోజు 2 కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఇదే సమయంలో మాత్రం ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా తెలంగాణ విమోచన దినోత్సవం కావచ్చు, దాంతోపాటుగా ఇతర కార్యక్రమాలకు సంబంధించినంత వరకు ఒక్కొక్క పార్టీ ఒక విధంగా కూడా 17వ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ఇలాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కలగకుండా కూడా డీజీపీ తగిన విధంగా కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలి. నిర్వహించిన తర్వాత మాత్రం కూడా ఎక్కడ కూడా ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కలగకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే సూచనలు కూడా చేసిన నేపథ్యంలో మాత్రం మరికాసేపట్లో డీజీపీ కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. కాబట్టి నిర్వహించిన తర్వాత మాత్రం తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా కూడా ఇంకా ఎలాంటి పటిష్టమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీతో మాట్లాడారు. తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి, అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలని చెప్పిన సందర్భంలో కూడా ఇప్పటివరకు ల్యాండ్ ఆర్డర్ విషయంలో కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.